వేయి కిలోమీటర్లు, లక్ష సవాళ్లు, జనకోటి ఆశీర్వాదాలు. సైకో పాలనలో నలిగిపోతున్న సకల జనుల సమస్యలను వినిపించే గొంతుకనవుతాను. మీ అందరి కోసం వస్తున్న నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి అంటూ ఈ ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాసి యువగళం పాదయాత్రకు బయలుదేరారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. హైదరాబాద్లోని ఇంటి నుండి ఎన్టీఆర్ ఘాట్కు బైక్ ర్యాలీగా వెళ్లి తాత ఆశీస్సులు తీసుకుని నేరుగా కడపకు వెళితే అక్కడ ఘన స్వాగతం. యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను శ్రద్ధగా వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు లోకేష్ గారు. నాలుగేళ్లలో ఉన్మాది పాలనలో ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగిందో వివరిస్తూ తాను అండగా నిలుస్తాననే భరోసా ఇస్తూ ప్రభుత్వ పీడితుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు లోకేష్ గారు. ఇది చూసి వైసీపీ పాలకుల్లో గుండెదడ మొదలయ్యింది. తమ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను ప్రయోగించి లోకేష్ గారి పాదయాత్రను నిలువరించాలని కుట్రలు మొదలుపెట్టారు. పోలీసులు ప్రచార వాహనాలను లాక్కున్నారు, మాట్లాడనివ్వకుండా చేతిలో మైకు లాక్కున్నారు. జనం మధ్యలో అందరికీ కనబడేలా స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ ని కూడా లాక్కెళ్లిపోయారు. లోకేష్ గారిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయనకు మద్దతుగా వచ్చిన వారందరిపైన ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారు. అయినా ఏమాత్రం చలించకుండా నిశ్చయంగా నిర్భయంగా తన పాదయాత్ర సంకల్పాన్ని కొనసాగించారు లోకేష్. ఇక ఈ పాదయాత్రలో ప్రజలను బాగా ఆకట్టుకున్న అంశం సెల్ఫీ. ప్రతిరోజు పాదయాత్ర ప్రారంభించే ముందు విడిది కేంద్రం వద్ద సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొని రోజూ తనను కలవడానికి వచ్చిన సుమారు 1000 మందికి పైగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో యువనేత సెల్ఫీలు దిగుతున్నారు. ఇక పాదయాత్ర మొదలయ్యాక దారిలో తనను చూడడానికి వచ్చిన ప్రజలతో, సమస్యలు చెప్పడానికి వచ్చిన వివిధ వర్గాల వారితో సెల్ఫీలు దిగుతున్నారు లోకేష్ గారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసింది చెబుతూ దానికి నిదర్శనంగా లోకేష్ గారు దిగుతున్న సెల్ఫీలు సంచలనం అవుతున్నాయి. లోకేష్ గారు ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట కిలోమీటర్ల మేర జనప్రవాహమే కనిపిస్తోంది. యువగళం పాదయాత్రలో మరో విశేషమేమంటే తాను పూర్తి చేసుకున్న ప్రతి 100 కిలోమీటర్లకు గుర్తుగా అక్కడి ప్రజలకు మేలు చేసే ఒక పథకానికి శిలాఫలకం వేసుకుంటూ వెళ్తున్నారు లోకేష్. మొదటగా 100 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా బంగారుపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ పరికరాలు ఉచితంగా అందజేశారు లోకేష్. 200 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంలో కార్వేటి నగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురంలో 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పంచాయతీ పరిధిలోని 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచినీటి పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. 400 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం నరేంద్రకుంటలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 10-బెడ్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని కూడా ఆ శిలాఫలకం మేము చేస్తాం. 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని చిన్నతిప్ప సముద్రం 2 వద్ద టమాటో ప్రాసెస్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 600 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చిన్న ఎల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. యోగళం పాదయాత్ర మా గ్రామంతో చిన్నెల్లంపల్లి గ్రామం దగ్గరికి 600 కిలోమీటర్లు పూర్తయింది. దీంతో మాకు ఆయన హామీ ఇచ్చినట్లు టెంపుల్ టూరిజం సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. థాంక్యూ లోకేష్ సార్. 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా గోరంట్ల మండలం మరియు మడకసిర ప్రాంతాల తాగు సాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా కాలువ నుండి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా సింగనమల నియోజకవర్గం గార్లెదిన్నె మండలం మార్థాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు సాగునీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని లోకేష్ గారు హామీ ఇచ్చారు. కుప్పం మొదలు 26 నియోజకవర్గాల్లో
77 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అంటే 4వ వంతు పాదయాత్ర పూర్తయిందన్నమాట. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీ కార్యకర్తలు నేతలందరి తరపున అభినందనలు తెలియజేస్తోంది తెలుగుదేశం.